లారీ హాఫ్ ఎక్కడ అందుకే పెద్దకు బరవ तो दोनों के कोऑपरेशन से ये मंजूर कराए। अब चार साल गुजर गए मैं जीतने के बाद, उसके बाद थोड़ा हवा निकला, मनम वक्त आए थोड़ा काम शुरू करे। डेढ़ साल फिर कोरोना में गुजर गए, ये चार साल में दो साल गए समझो, ये दो साल में जो करने का कर रहा हूँ। तो फिर भी एक अच्छा प्लान से चार शेड एक एक 24,000 SFT से ऑलमोस्ट 1,00,000 SFT शेड्स बनाए। ये मार्केट में चीफ मिनिस्टर के ऑर्डर से वालंतरी का 10 एकड़ जगह दिया। उल्टे चिन्ना चिन्ना विषयाल चूसी एवरो वच्चिन सेक्रेटरी गारु मीरु అక్కడ ఏడి ఆపిండు ఇక్కడ బీడి ఆపిండు అంటే నాకు ఓసరికి గిక్కనే సంజయ్ కుమార్ సార్ కోపం ఎక్కువైంది, లొల్లి పెడుతుండు, ఎందుకు పెడతాడా లొల్లి, మన అంత ముందు సంజయ్ కుమార్ సార్ మంచోడు, మంచిగా మాట్లాడతాడు, తాకాల్లో ఓదనే సగం రోజు తక్కువ అవుతుంది, లైన్ కడతాడు, మీరు చేసే పనులకు కోపం వస్తుంది। అరే వాళ్ళంతరి చైర్మన్ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు NDRCS ఇచ్చిన కాయిదాలు చూసిన ఎమ్మెల్యేలు ఎంతమంది అసలు నడు, అటువంటిది రైతు నాయకుడు రైతు బాంధవుడు ఫీర్ అప్నే బాల్కే నారాధ్యాస ఆర్మీ ఒక్క మాట అడగగానే ఈ కాయిదం ఏది 10 ఎకరాలు ఇవ్వని చెప్పి ఎండార్ చేసి సంతకం పెట్టి సద్దాహు దస్తూరితోటి మేము కూడా మా పిఎం రాయసరాజు ఆఖరి సంతకం పెడతాం, సంతకం పెట్టి స్పెషల్ సెక్రటరీ రాజశేఖర రెడ్డి గారు పిలిచి స్టాంప్ వేసి ఇవ్వని చెప్పి స్టాంప్ వేసి అసలు ఎంతమంది మంత్రులు చూపెట్టగలుగుతారు ఎంతమంది ఎమ్మెల్యేలు చూపెట్టగలుగుతారు అడుగును మీరు ఆప్లో బోత్లో మాలు అవుతారా బాన్సాడ బోధించలేక 30 మంది ఆ రోడ్ల మీద లక్ష రూపాయలు 2 లక్షలు పెట్టి షెడ్స్లలో ఉండి ఆ రోడ్డు మీద అంతా ట్రాఫిక్ జామ్। ఇప్పుడు ఇది 60 షాపులు ఉన్నాయి, ఇవి అటువంటి పెద్దోళ్ళు మార్కెట్ ఫీజు ఎట్లా లెక్కేస్తారో చేయండి, తీర్మానం చేసుకొని కూర్చోండి, వాజిబులోనే పోరి, నువ్వు ఎక్కువ ఇవ్వద్దు, మార్కెట్కి ఆదాయం రావాలి, బయట 2 లక్షలు మీరు కిరాయి కడుతున్నారు, ఆ దాని ప్రకారమే ఎంత ఇస్తారో ఒక ఎస్టిమేట్ వేసి SFT వేసి చేసి ఇది ఒక దగ్గర ఉంటుంది మంచిగా, అక్కడ మీకు సౌలభ్యం తక్కువ ఉండదు, ఓ బాత్రూమ్ లేదు, మీ లేబర్కు లేదు, ఇక్కడ లేబర్కు ఉన్నాయి, బాత్రూమ్ ఉన్నాయి, వాటర్ సప్లై ఉన్నది, అక్కడ ఎవరు కానీ వాటర్ తెచ్చుకోవాలి, ఇక్కడ కమ్యూనిటీ వాటర్, అక్కడ ఎవరు కాదు కరెంటు తెచ్చుకోవాలి, ఇక్కడ మనకు మార్కెట్ నుంచి ఇంత కరెంట్ ఉంటుంది, మరి కరెంట్ సప్లై ఎట్లుంది, కరెంట్ సప్లైకి అయితే దేని వల్లే సరిపోతుంది, ట్రాన్స్ఫార్మర్ లోడ్ అవన్నీ పెట్టినావా, ఎందుకు పెట్టలే, ఇప్పుడు రేపు ఇప్పుడు ఆ 10 ఎకరాలకు లైటింగ్ ఎట్లిస్తాం, కొత్త డైరెక్టర్లు మీరు ఎన్న నౌకరీ ఏమిటి 25 ఏళ్ళ మధ్య రెడీ సాబ్ అయితే 40 ఏళ్ళు కావచ్చు కదా, యాక్షన్ ప్లాన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పదు, ఇప్పటికెళ్ళి మొదలు పెడతారు కదా, ఇంకా 2 నెలలకు అయ్యాయి, ప్రతిదానికి కదా ప్లానింగ్ అయితే ఉండాలి కదా, ఇంతకు మీరు మాట్లాడతారు ఆడదన్నాడు ఇదన్నాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి అయినా అక్కడ పెద్దది ఉంటుంది, అక్కడ రాజముద్ర అంతకంటే ఏం చేస్తాం, సార్కి అంత ప్రేమ ఉంది నాదంతా ఫాలో అవ్వకూడదు, ఏదైనా కానీ పని తెచ్చినా లేదు, నా కాయిదం మీద సార్ సంతకం స్టాంప్ ఉందా లేదు, ఇంకేం కావాలి ఉన్నట్టే, ఇక్కడ రోడ్లు అంటే మనం ఇప్పుడేం పోయి బీట్ రోడ్డు సీసీ రోడ్లు వేస్తామా, కానీ ఇమీడియట్గా ఒక ప్లాన్ అవుట్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం వేసి ఇప్పుడే ఇక అడగంగానే ఆ లైన్ షిఫ్ట్ చేయి ఈ లైన్ షిఫ్ట్ చేయి।
కాబట్టి ఇవన్నీ మాటలు మాట మాట్లాడొద్దు దాన్ని ఎట్లా వాడుకోవాలి ఫాలో అప్ చేయాలి దానికి అమౌంట్ కూడా కట్టిందండి ఆ పాతదానికి కూడా 10 15 లా కట్టిన 1000 రూపాయ మరి ఇప్పుడు వచ్చేవరకు మీకు ఉండే అనుమానాలు వస్తాయి కుసరు కోపం కట్టే కోపం కట్టినట్టు अब सब लोगों को बोलना परसों बात कर रहा हूँ निरंजन रेड्डी साहब से भी और लक्ष्मणपेट एमएलए साहब से भी मंचरियाल के वहाँ 1 करोड़ रुपए तो देता हूँ बोले उसे तो यहाँ थोड़ा लेवलिंग के लिए ये सेंटर में थोड़ा सीसी रोड अगर टाइम है तो वो तो सीज़न शुरू हो रहे पैसे तो आ रहे पक्का जेडी गार रिपोर्ट इच्छा वस्तने एडी गार मैं मिनिस्टर गार आफी माटे जेडी गार फोटो नादे जेडी वाल देवेश गार माटाड़ता डिले मल्ल जेडी गार वस्तवा अब देर इज लैट आफ लैब फ्रम युवर सैड बोथ लैबस आफीस कल से कड़ता है 15 बाकी एट कड़ता इनकम मल्ल इपड़ 5 कड़ता तीर्मा उपाय से पंप చేయమని చెప్పినక్కడ కూడా లాస్ట్ మినిట్ దాకా కూడా మీరు తీసుకోపోలే మళ్ళీ నేను పోయి ఆడ మంత్రి దగ్గర కూర్చుంటే తెస్తావాలంటే కార్ తీసుకొని వచ్చాడు అంటే మీరు ట్రేడర్స్కి తెలవాలి మా డైరెక్టర్లకు తెలవాలి ఏం జరుగుతుంది అనేది క్యా హోనాబుల్ క్యా కర్ రే తమాషా తుమారు భజన కర్రే కదా ఏం చిన్న చిన్నవి పెట్టి ఇంతకుముందు రాయేష్ అన్నట్టు కానీ మీరు కూడా రైతుల అటం పడతారు వాళ్ళ అటం పడతారు ఏ రైతుల కోసం కాకపోతే ఇంకా వాళ్ళ కోసమే వ్యాపారి మంచి ఉండాలి రైతు మంచి ఉండాలి నువ్వు మంచిగా ఉంటే రైతు మంచి ఉండాలి 10 రూపాయలు రాకపోతే నా తోట ఓడి పడతాడు 10 రూపాయలు రాకపోతే నా తోట ఓడి పడతాడు 100 లక్షల రూపాయలు బిల్లు తరువాని నువ్వు అవార్డు ఇవ్వాలి కదా అది పోయి నాది కాదు చెప్తున్నా